हाई वेलकम बैक टू मै चैनल एसडी तो स्नेहम निन्ना फर्स्ट मार्च चीराला उन्नाम कदा मनमु चीराला लो मन की अंत रिसॉर्ट नच्चक बैलदेरी विजयवाड़ा को वच्चामन्न टू अवर्स उन्नमाट डिस्टेंस चीराला नुंचि विजयवाड़ा सो कनकदुर्गा देवी दर्शिंचुकुंदामनि इक्कडिकि वच्चानन्नमाट నిన్న మ్యారేజ్ డే రోజు అక్కడ ఏదైనా దగ్గరలో గుడి ఉంటుందేమో చూద్దాం అనుకున్నాం కానీ అసలు అక్కడ గుడి ఏది అంత కనిపించలేదు అసలు మంచిది సో ఇట్లైనా దర్శనం అవుతుంది బ్లెస్సింగ్స్ తీసుకున్నట్టు ఉంటుంది అని బయలుదేరినాము విజయవాడకి ఇప్పుడు వెళ్ళి ఏదైనా హోటల్ వెతకాలి మంచిది రూమ్స్ ఏదైనా చూడాలన్నమాట టైం 12:30 అవుతుంది రూమ్కి వచ్చేసామండి ఎస్కే రివర్ ఫ్రంట్ అని ఒక రూమ్ తీసుకున్నాం ఇక్కడ ఇక్కడ అక్కడ చీరాల దగ్గర మేము మాకు హోటల్ నచ్చలేదని చెప్పాం కదా సో అక్కడ ఫ్రెష్ అప్ అవ్వలేదు ఇక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి గుడికి వెళ్తాం ఇంకా దర్శనానికి రెడీ అయిపోయామండి ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాం విజయవాడ కనకదుర్గాదేవి దర్శనానికి చూద్దాం దర్శనం ఎట్లయితదో థాంక్ఫుల్లీ రూమ్ అయితే బాగుంది ఆ చీరాల బ్యాడ్ ఎక్స్పీరియన్స్ తర్వాత ఇది కొంచెం బెటర్గా ఉందన్నమాట మేము లక్కీలీ బీచ్కి కాకుండా ఎందుకో డౌట్ వచ్చి కొత్త డ్రెస్ పెట్టుకున్నాము ఏదైనా గుడికి కనిపిస్తే పోదామని థాంక్ఫుల్లీ మాకు విజయవాడ వెళ్ళడానికి మంచి డ్రెస్సెస్ కూడా ఉన్నాయన్నమాట మా హోటల్ నుంచి అయితే టెంపుల్ కి స్టార్ట్ అయిపోయాము మంచి యాక్చువల్ గా అయితే చాలా వేడిగా ఉండే అందుకే మధ్యాహ్నం కొంచెం రెస్ట్ తీసుకున్నాం రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాం టెంపుల్ కి అక్కడ ఉంది టెంపుల్ ఆ కొండ మీద కింద మనకి ఒక వినాయకుడు టెంపుల్ అండ్ ఇట్లా అమ్మవారిది ఒక చిన్న టెంపుల్ ఉంటదన్నమాట ఎంట్రన్స్ దగ్గర లోపలికి వెళ్ళే దారి ఇదన్నమాట ఘాట్ రోడ్ నుంచి వెళ్ళే మార్గం ఇది మెట్ల దారి కూడా ఉంటది అది వేరే రూట్ అన్నమాట ఇది మాత్రం వెహికల్స్ లో ఎవరైనా వెళ్తున్నారో సొంతంగా అంటే వెళ్ళొచ్చు టికెట్ వచ్చేసి 50 రూపాయస్ అండి కార్ పైకి తీసుకెళ్ళాలంటే ఘాట్ చిన్న ఘాటే ఉంటుంది పెద్దగా ఏముండదు ఇట్లా ఫ్రీ బస్సెస్ కూడా ఉంటాయి ఫ్రీ బస్ ఒకటి వస్తుంది చూడండి ఇది కింద నుంచి ఫ్రీ బస్సెస్ అన్నమాట ఎవరైనా మన హోటల్ నుంచి ఇక్కడ కింద వరకు వచ్చిన రనుకోండి కింద నుంచి ఘాట్ ఎక్కడానికి ఫ్రీ బస్సెస్ ఉన్నాయి అక్కడ చూస్తున్నారా అక్కడేమో రివర్ ఉంటది కృష్ణ నది ఇక్కడేమో రోడ్ ఉంటది చిన్న ఘాటే ఉంటది పార్కింగ్ ఇక్కడ ఎక్కడైనా చేసుకోవచ్చు ఈ వ్యూ వచ్చేసి ఘాట్ రోడ్ పైకి ఎక్కిన తర్వాత మనకి ఇట్లా కృష్ణానది కనిపిస్తుంది అండ్ బ్యూటిఫుల్ సన్సెట్ కూడా కనిపిస్తుంది ఇది ఈవినింగ్ 5:30 సో చూస్తున్నారు కదా ఇప్పుడైతే మంచిగా సన్సెట్ టైం అయింది మనం పోవాల్సింది అక్కడ అటు సైడ్ యాక్చువల్గా లోపల విఐపి కార్స్ అయితే లోపల కూడా తీసుకొనిస్తారు ప్రస్తుతానికి అయితే ఇట్లా పోవాలి కొంచెం సాయంత్రం పూట వచ్చినాం కాబట్టి సరిపోయింది లేకపోతే ఇక మిట్ట మధ్యాహ్నం మాడిపోతుండే అంత వేడి ఉంది ఇక్కడ విజయవాడలో ఈ వీడియో నేను తీసుకుంది 2 మార్చ్ మేము అక్కడ పార్క్ చేసేసి నడుస్తున్నాం సో నిన్న మాది యానివర్సరీ ఉన్నా కానీ కొంచెం పట్టుకోవాలని చేయనసు సో నిన్న యానివర్సరీ ఉన్నా కానీ ఇవాళ విజయవాడకు రావడం జరిగింది ఇట్స్ ఓకే కొంచెం లేట్ అయినా కానీ వస్తున్నాం యాక్చువల్లీ నిన్న కూడా అక్కడ ఏమైనా గుడి ఉంటుంది చూద్దాం అనుకున్నాం రాముడిది ఏదో ఉంది కానీ వెళ్ళేసరికి సాయంత్రం అయింది ఇక్కడ చూస్తే రైట్ సైడ్లో అమ్మవారికి సమర్పించుకున్న శారీస్ ఉన్నాయి కదా అవి బయట పెట్టి అమ్మేస్తున్నారు అనమాట ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోవచ్చు
వెహికల్స్ ఇక్కడ కనిపించేటి ఏంటంటే ఇంకా లోపలికి కూడా యాక్చువల్గా ఉన్నాయి. విఐపీ వాళ్ళ వెహికల్స్ లోపల ఇంకా కొంచెం పైకి అలౌ చేస్తారు. అండ్ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ఇక్కడ క్లాక్ రూమ్ ఉంది. క్లాక్ రూమ్లో మనం ఫోన్స్ కెమెరాస్ డిపాజిట్ చేయొచ్చు. 5 రూపీసే తీసుకుంటున్నారు దానికి. అండ్ చెప్పులు కూడా పెట్టుకోవడానికి చెప్పుల స్టాండ్ ఉంది. ఈ పాయింట్ తర్వాత మనకి వీడియోస్ తీయడానికి పర్మిషన్ ఉండదు. మీరు చూస్తున్నారు కదా అక్కడ బ్యారికేడ్ వేసేసిండ్రు. ఈ పాయింట్ తర్వాత అయితే ఇంకా వీడియోస్ తీయడానికి అవకాశమే లేదు. టికెట్ అవన్నీ ఛార్జెస్ ఎంత ఉన్నాయో నేను చూసి మీకు చెప్తాను. ఈ వీడియో అయిపోయేలోపు టికెట్ ఛార్జెస్ కూడా చెప్తాను మీకు. స్టే ట్యూన్డ్. ఈ వ్యూ చూసారు ఎంత బాగుంది. ఇక్కడ నుంచి సిటీ అంతా కనిపిస్తుంది. విజయవాడ మొత్తం సిటీ అంతా కనిపిస్తుంది. చాలా అందంగా ఉంది కదా. ఫోన్ అయితే ఇచ్చేస్తున్నానండి. ఇంకా వారు అక్కడ నుంచి పిలుస్తుండు. నాకు కొంచెంలో మిస్ అయిపోయింది, లేకపోతే కోతి నా ఫోన్ లాగేసేది. ఇప్పుడు ఫోన్ డిపాజిట్ చేసి లోపలికి వెళ్ళాలి. ఇంకా ఇక్కడ నుంచి నెక్ వీడియో అయితే తీయడం కుదరదు. వచ్చిన తర్వాత ఎలా ఏందో చెప్తాను దర్శనం. ఇక్కడ ఫోన్స్ డిపాజిట్ చేయాలి. అదేంది అది కూడా అదేనా? బ్యాగ్స్ పట్లు అది బ్యాగ్స్. ఇదేమో కెమెరాస్ అండ్ ఫోన్స్. మొత్తానికి దర్శనం అయితే మంచిగా అయిపోయింది. ఇప్పుడే బయటకు వచ్చినాం. 7:20 అయింది. లోపల విఐపి వచ్చేదాన్ని ఆపిండ్రు అనమాట. అందుకే ఖాళీగానే ఉంది. ఆకలి వేస్తుందని దర్శనాన్ని తర్వాత తినడానికి అయితే ఒక ప్లేస్కి వచ్చేసినాము. ఇట్లా డిఫరెంట్ ఫుడ్ ఆప్షన్స్ ఉన్న ప్లేస్కి అయితే వచ్చేసినాము. డిఫరెంట్ డిఫరెంట్ హోటల్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఓపెన్ ప్లేస్ కూడా ఉంది. ఇది డైనిన్ లాంటిది అనమాట. మన హైదరాబాద్లో అయితే డైనింగ్స్ ఉంటాయి. ఇక్కడ పార్కింగ్ వేరే దగ్గర ఇచ్చిండ్రు. ఇదేదో ఫుడ్ జైలు అంట. పోదామా జైలుకి? ఇవాళ సాటర్డే కదా, సో మేము ఏ ఫుడ్ జైలుకి పోలేము. ఇది నాన్ వెజ్ అయితే తినలేము. వెజ్ ఆప్షన్సే చూస్తున్నాం. ఇక్కడ అనౌన్స్మెంట్లు చేస్తున్నారు అన్నమాట. అనౌన్స్మెంట్లు ఎట్లా చేస్తారో ఈసారి వినండి. మహిళలందరూ తప్పకుండా పాల్గొనాలంటారు. అదేంటది లైవ్ కుక్కర్ పులావ్ అని ఉంది. లైవ్ కుక్కర్ పులావ్ అంటే లైవ్గా చేసేస్తారనమాట. మనకి వీళ్ళు లైవ్ కుక్కర్లో వండేసి తెస్తున్నారు. హౌస్ ఆఫ్ పులావ్స్ చూద్దాం ఎట్లుంటారు. ఇది లైవ్ అప్పుడప్పుడు మన కోసం వండి తెచ్చిన పులావ్ అంట. హౌస్ ఆఫ్ పులావ్స్లో ఇదేదో బాగానే ఉంది. అంటే ఆర్డర్ రాగానే 3 విజిల్స్ పెడతారు, 2 విజిల్స్ పెడతారు, ఏం చేస్తారో తెలియదు. కానీ ఇంట్రెస్టింగ్ ఉంది. ఇట్లాంటిది ఎవరైనా ట్రై చేయండి హైదరాబాద్లో కూడా. ఎట్లుంది? నేను ఇంకా తినలేదు. అప్పుడప్పుడు చేసిన కుక్కర్ బిర్యానీ టేస్ట్ చేస్తున్నాం. ఇల్లు మటరు ఆలు వెజిటబుల్ కదా, మిక్స్డ్ వెజ్ బాగుంది. అవును బాగుంది. అదేం సాంబారా? ఇక్కడ మసాలా ఉంది, మంచిగా ఉంది, స్పైసీగా ఉంది, టేస్టీగా ఉంది. అప్పుడప్పుడు మన కోసం వండిస్తున్నా అంటే గ్రేట్. వెరైటీ ఉంది బట్ ఇది
ఉంటుంది, కొంచెం పులుపు కైండ్ ఆఫ్ స్టార్ లా ఉంది. అవునా? ఏం చేశారు అంటే గరం మసాలా వన్ నేషన్ పుల్చా. ఇదిగో బెండకాయ, బెండకాయ పుల్చా అంటే సాంబార్ అంటారా పప్పుచారు అంటారా తెలియదు, కొంచెం అట్లా కొంచెం పులుపు. ఇది గ్రేవీలో పులుసు వేసిండ్ర అంట. ఇంట్లో కలుపుకుని తింటే బాగుంది, సూపర్ ఉంది. మనం సడన్ గా వచ్చినా కానీ బాగానే ఉంది, తెలియకుండా వచ్చినా కానీ. ఓకే గైస్, మేము మొత్తం తింటాం ఇంకా సరేనా. నా ఫోన్లో స్టోరేజ్ కూడా ఎక్కువ లేదు, అందుకే ఆఫ్ చేసేస్తున్నా. ఇంకా తినేసి హోటల్ రూమ్కి వెళ్ళిపోయి రేపు మార్నింగ్ వచ్చేసి కృష్ణ బ్యారేజ్ అండ్ కృష్ణా రివర్ది మొత్తం డీటెయిల్గా వరుణ్ చూడలేదంట ముందు. నేనైతే చిన్నప్పుడు మా మమ్మీ వాళ్ళతో వచ్చి చూసిన, సో ఒకసారి అవన్నీ చూపిస్తాను నెక్స్ట్. ఓకేనా? సీ యూ. సో నిన్న దర్శనం చేసుకున్నాం కదా, ఇప్పుడైతే బయలుదేరిపోతున్నామండి. పొద్దున 10 అయింది, నైట్ కొంచెం మాకు నిద్ర పట్టలేదు అనమాట. సో మళ్ళీ పొద్దున నిద్ర పట్టి ఇంకా ఇప్పుడు బయలుదేరినాము. ఒక 10 అంటే ఇప్పుడు ఒక 5.5 to 6 hours పడుతుంది అనుకుంటా ట్రాఫిక్ బట్టి మేము వెళ్ళేసరికి ఇంటికి, హైదరాబాద్ చేరుకునేసరికి. సో నిన్న టెంపుల్ టికెట్స్ మీకు ప్రైస్ చెప్పలేదు కదా, ప్రైస్ వచ్చేసి దర్శనం టికెట్స్ ఉచిత దర్శనం ఒకటి ఉంది, 100 rupees టికెట్ ఉంది, 300 rupees టికెట్ ఉంది అండ్ 500 rupees టికెట్ ఉందన్నమాట. సో అది ఏదైనా తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ విజయవాడ రావడానికి ట్రైన్స్ ఉంటాయి, బస్సెస్ కూడా ఉంటాయి. సో బస్ స్టాండ్ అండ్ ట్రైన్ కూడా దగ్గరలో ఉంది. మేమున్న హోటల్ వచ్చేసి ఎస్కే రివర్ ఫ్రంట్ హోటల్, చాలా బాగుంది, 5-star హోటల్ లాగా ఉందన్నమాట. ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి. నేను విజిటింగ్ కార్డు మీకు ఆర్ డీటెయిల్స్ మీకు ఇక్కడ ఇస్తాను, చూడండి. చాలా బాగుంది, మీరైతే ట్రై చేయొచ్చు ఆ హోటల్, ఎస్కే రివర్ ఫ్రంట్ హోటల్. సో చాలా చాలా నీట్గా ఉంది, మంచిగా ఉంది, సర్వీస్ కూడా బాగుంది. అండ్ కాస్ట్ వచ్చేసి మళ్ళీ అక్కడ మీరు చెక్ చేసుకోండి, ఎందుకంటే నంబర్ ఆఫ్ పీపుల్ బట్టి ఉంది. నాకైతే రీజనబుల్ అనిపించింది. ప్రస్తుతానికైతే ఎగ్జిట్ అవుతున్నాము, ఇది చూస్తున్నారా మీరు. ఒకప్పుడు ఇక్కడ వాటర్ చాలా ఉండేది ప్రకాశం బ్యారేజ్లో, కృష్ణ రివర్లో వాటర్ ఇటు సైడ్ కూడా బాగా కనిపించేది, ఇప్పుడు కొంచెం తక్కువగా అనిపిస్తుంది. అండ్ అటు సైడ్ మీరు కావాలనుకుంటే కృష్ణానదిలో వెళ్ళి బోటింగ్ అవన్నీ కూడా చేసుకోవచ్చు అన్నమాట. మేము బోటింగ్ అవన్నీ ఏం చేయట్లేదు, ఎందుకంటే ఇక్కడ ఎండ చాలా ఎక్కువ ఉంది, చాలా వేడిగా ఉంది. అది వచ్చేసి అక్కడ టెంపుల్, ఈ టెంపుల్ ఆపోజిటే మనకి ఇట్లా ఉందన్నమాట. సో నాకు బాగా గుర్తుంది, చిన్నప్పుడు మేము మా ఫ్యామిలీతో వెళ్ళి బోటింగ్ అవన్నీ చేసామన్నమాట. ఇప్పుడైతే ఎండిపోయి ఉంది మొత్తం, చూస్తున్నారా ల్యాండ్ అంతా కనిపిస్తుంది కదా, వాటర్ ఎక్కువ లేదు. ప్రకాశం బ్యారేజ్ ఇదే అన్నమాట. అక్కడ మనం ఇప్పుడు వెహికల్ ఆపి చూడలేము కదా, కష్టం, ఆపనివ్వరు. సో ఇలా వెళ్ళిపోతున్నాం. ఇది వచ్చేసి కృష్ణానది. మొత్తానికైతే ఇంటికి వెళ్ళిపోతున్నామండి మనం. ఇది మళ్ళీ మనం ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గర నుంచే ఎగ్జిట్ ఉంది. ఇక్కడ కృష్ణానది దగ్గర బాతింగ్ సెంటర్స్ అవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట. ఫైవ్ 500 rupees రూమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ.
సో ఇక్కడ వచ్చి డైరెక్ట్ స్నానాలు చేసుకొని వెళ్ళాలనుకునే వెళ్ళొచ్చు. కనిపిస్తుందా మీకు? సో అక్కడ బ్యారికేడ్స్ లాగా వేసేసిండ్రు మంచిగా, అంటే ఓపెన్ అయితే పెట్టట్లేదు, ఒకప్పుడు ఓపెన్ ఉండేది, ఇప్పుడు మళ్ళీ ఆ రివర్లోకి ఎవరు వెళ్ళిపోతారని బ్యారికేడ్స్ అయితే వేసేసిండ్రు. ఇది మనం నిన్న వెళ్ళిన టెంపుల్ ఎంట్రన్స్. ఇలా అండ్ ఎదురుగా వచ్చేసి కృష్ణానది. బోటింగ్ కార్నర్లో ఉంటాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందా అంటే, కానీ నాకు తెలిసి ఇప్పుడు మరి అవుతుందో లేదో. సో ఇలా జరిగిందనమాట మా ట్రిప్. యానివర్సరీ సెలబ్రేషన్స్ కోసం బుద్ధా రిసార్ట్స్ చీరాలకు వెళ్ళినాం ఫస్ట్. అక్కడ 2 రోజులు ఉందాం అనుకున్నాం, కానీ అక్కడ హోటల్ బాగాలేదు, పరిస్థితులు బాగాలేవని చెప్పి విజయవాడ అయితే వచ్చేసినాం. సాక్షాత్ మాకు అమ్మవారే పిలిచి దర్శనం చేసుకో అన్నట్టు అనిపించింది అనమాట. మంచిగా అనిపించింది ట్రిప్ అయితే. మొత్తానికి అయితే ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోతున్నాము, ఇవాళ సండే. సో మేము మోస్ట్లీ 3 o'clock వరకు వెళ్ళిపోతాం అనుకుంటా. 3 o'clock వరకు వెళ్ళి రెస్ట్ తీసుకొని ఇంకా రేపటి నుంచి యాజ్ ఇట్ ఈస్ డ్యూటీలకు వెళ్ళిపోతాం అనమాట. అంటే మనము అట్లీస్ట్ మంత్లీ ఎవ్రీ మంత్ ట్రిప్ వేయకపోయినా ఒక 3-4 మంత్స్కి ఇట్లాంటి ట్రిప్స్ వేస్తే మైండ్ కూడా రిఫ్రెష్ అవుతుంది కదా. రిఫ్రెష్ అయ్యి మంచిగా మళ్ళీ మనం వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయగలుగుతాం. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.